మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక మహిళా అభ్యర్థి లావణ్య గారు, టీడీపీ పార్టీ నుంచి నారా లోకేష్ గారు. ఆయన పొలాలు కాపాడుకోవడానికి లోకేష్ ఇక్కడ పోటీ చేస్తున్నాడు. స్థానిక కాబట్టి ఆమెకే వేస్తాం మేము ఓటు. లోకేషే వార్ వన్ సైడ్ లోకేష్ గారికి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం లావణ్య గారు గెలుస్తారని అభివృద్ధికి శకలం లోకేష్ గారు ఫ్యామిలీ. ఈ ఐదేళ్ళు చేసాక ఫుల్గా చినిగిపోయింది అభివృద్ధి, పగిలిపోయింది, ఏర్లో బారిపోయింది అభివృద్ధి. మేమైతే లోకేష్ గేస్తామని గట్టి నిర్ణయం చెబుతున్నాం. ఎస్సీలు కానీ బీసీలు కానీ 90% లాభానికి ఓటేస్తాం, గెలిపిస్తాం, తిరిగి కాడ లాభాన్ని గెలిపించుకుంటాం. అన్న నమస్తే. నమస్తే. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక మహిళా అభ్యర్థి లావణ్య గారు, టీడీపీ పార్టీ నుంచి ఆల్రెడీ లాస్ట్ సార్ కూడా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు మన నారా లోకేష్ గారు. సో వీళ్ళిద్దరిలో పోటీ ఎలా ఉంటుంది? పోటీ మాత్రం గట్టిగానే ఉండిద్ది, ఓరవారిగా ఉండిద్ది. వచ్చేది మాత్రం వైసీపీ లావణ్య గారి విజయం. అసలు ఆవిడ ఎవరు కూడా తెలియదు ఇప్పటి వరకు. ఆర్కే గారు తెలుసు బాగా, ఆయనకి ఇక్కడ టికెటే ఇవ్వలేదు. మహిళను ప్రోత్సహిస్తున్న దాంట్లో మహిళలు టికెట్ ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఎలా ఎదుర్కొంటారు? మరి అలా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు కదా, వాళ్ళ ఇంట్లోనే ఇద్దరున్నారు. వాళ్ళ మామగారు ఎమ్మెల్యే చేశారు, మంత్రిగా చేశారు. వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యే చేశారు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలోనే రాజకీయం పుట్టినిల్లు అది. ఆమె ఎట్ట తెలియదు, లోకల్ ఆమె ఆల్రెడీ ఇక్కడ పుట్టి పెరిగినామేమో అది. అంటే ఇప్పటివరకు ప్రజలు బయటకు వచ్చిన సందర్భాలు ఇప్పుడు వచ్చి లేవు కదా ఇక్కడ కూడా? లేదు లేదు, ఆమె తిరిగింది. వాళ్ళ వాళ్ళ మమ్మీతో పాటు, వాళ్ళ అమ్మతో పాటు తిరిగినామేమో. స్థానికంగా సమస్యలు కూడా తెలుసు, కొన్ని దేంట్లో కూడా పాల్గొన్నాము. అంటే ఇప్పుడు మీ స్థానికంగా ఉన్నటువంటి ఆవిడికి ఆ అభ్యర్థి తెలిసిన అభ్యర్థి అని చెప్పి ఓడేస్తారా, జగన్ గారు ఫ్యాన్ గుర్తు అని చెప్పి ఓడేస్తారా ఒకవేళ? లేదు, ఆమె స్థానిక కాబట్టి ఆమెకే వేస్తాం మేము ఓటు. ఎందుకంటే సమస్యలు వెళ్ళాలని ఆల్రెడీ తెలుసు కాబట్టి. వాళ్ళ ఇంట్లో ఇద్దరున్నారు కాబట్టి అవన్నీ సమస్యలన్నీ తెలుసు, ఖచ్చితంగా పనిచేసిద్దాం. అంటే లోకేష్ గారు పనిచేయరా? లోకేష్ గారి సమస్యలు ఎట్లా తెలుసు అండి, ఇక్కడ ఆయన ఇక్కడ ఆయన ఈ ఊరని కాదు, ఇక్కడ ఆమె ఇక్కడ పుట్టినాం కాబట్టి ఆమెకు తెలిసింది కాబట్టి ఆమెకు చేస్తాం. కానీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకు మాత్రం కుదరదు అది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల్ని తీర్చే పనిలో ఉన్నారు కదా వాళ్ళు. సో ఆయన అలాంటి వ్యక్తికి ఇక్కడ మీ యొక్క కాన్షియన్స్లో సమస్య తెలీదా? లేదు లేదండి, ఇక్కడ లోకల్ మాత్రం లావణ్య మాత్రం తప్పనిసరిగా విజయం మాత్రం సాధించింది. వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చేస్తారు కాబట్టి. వాళ్ళ ఫ్యామిలీ రాజకీయంలో ఫస్ట్ నుంచి ఉన్నారు, చేశారు, అభివృద్ధి చేశారు. ఏం చేశారు? చాలా చేశారండి. ఇక్కడ రోడ్లు ఏతం కానీ, ఈ ఎస్టీ నిధులు ఇస్తాం కానీ, వాళ్ళ సమస్యలు మొత్తం తీర్చారు వాళ్ళు. ఈ పని ఏ పని అడిగినా కానీ చేశారు వాళ్ళు. ఇప్పటివరకు మేము చూసుకుంటూ పోతే ప్రతి దాంట్లో టీడీపీ బోర్డు కనబడుతుంది, మన మంగళగిరి మన లోకేష్ అని నినాదం వినిపిస్తుంది. సో మరి దీనికి ఇలాగే ఇటువంటి బోర్డులకి ఎలాగ ఎదుర్కొంటారు? మరి టీడీపీ బోర్డులు కనపడుతుంది అంటే ఆయన మామూలుగా పబ్లిసిటీ చేసుకున్నానికి ఇచ్చాడు. ఎందుకు చేయట్లేదు? ఎవరు మీకు ఆల్రెడీ చేశారు కాబట్టి, జనాలు గుండెల్లో ఉన్నారు కాబట్టి మాకు అవసరం లేదు ఆ పబ్లిసిటీ. కంపల్సరీ వైసీపీకి వేస్తారు, వైసీపీ మాత్రం కలిసిద్ది. ఇప్పుడు లావణ్య గారికి లోకేష్ గారికి ఎలాగ పోటీ ఉంటుంది? పోటీ మాత్రం ఉండిద్దండి, కానీ మాత్రం లావణ్య మాత్రం భారీ మెజార్టీతో గెలిచింది. భారీ మెజార్టీ అంటే నెంబర్ ఏమైనా ఉందా? ఉన్నాయి, 50,000 మెజార్టీ గెలిచిందండి. అసలు ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇక్కడ? 8,000 ఓట్లు ఉన్నాయి. 2 లక్షల పైన ఉన్నాయండి. అంటే 2 లక్షల పైన. అది మరి వీళ్ళిద్దరి మధ్య ఒకవేళ ఏమన్నా అటు ఇటు అయితే? అటు ఇటు ఏమి కాదు, కంపల్సరీ లావణ్య గారే గెలుస్తారు. ఆయన ఆవిడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? వాళ్ళ ఫ్యామిలీ చేశారు. మురుగన్ హనుమంతరావు గారు చేశారండి, మురుగన్ హనుమంతరావు గారు చేశారు, తాండ్రు కమలా గారు చేశారు, ఆర్కే గారు ఉన్నారు మళ్ళీ సపోర్ట్గా, ముగ్గురు ఉన్నారు. అంత సపోర్ట్ అని కాదు, చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు సీట్. అది ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనుకుంటున్నారు ఒకవేళ వస్తే? ఫస్ట్ మేము అనుకునేది ఏంటంటే ఎస్టీ ఎస్టీలకు మాత్రం బాగా న్యాయం జరిగిద్దండి, అది మెయిన్ మాత్రం అది అనుకుంటున్నాం. అది మరి మిగిలిన వాళ్ళకి? మిగిలిన వరకు కూడా చేస్తారు, ఎందుకంటే ఫస్ట్ పేదలు కదండి చేయాల్సింది, పేదలకు మాత్రం కంపల్సరీ చేస్తారు. పోటీకి లోకేష్ లావణ్య మీద సాళ్ళు అండి. ఎందుకు? ఆయన లోకల్ కాదు, ఆయన ఉండేది నెగిటివ్ ప్లేస్ హైదరాబాద్. ఆయన ఉండేది పుట్టి పెరిగింది హైదరాబాదు బయట. లావణ్య మన మంగళ నియోజకవర్గంలో స్థానికురాలు, కాంట్రు మాజీ ఎమ్మెల్యే కాంట్రు కమలా గారు కూతురు. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్సీ మురుగరాజ మంత్రి గారు కోళ్ళం. దాని మీదట ఏం లోకల్గా చూస్తారు, కానీ లోకేష్ని తీసుకొచ్చి ఏమైంది పెట్టి లోకేష్ స్థానికుడు అంటే ఎట్టకు తిరిగి ఇప్పుడు
ఆయన పొలాలు కాపాడుకోవడానికి లోకేష్ ఇక్కడ పోటీ చేస్తున్నాడు. మొత్తం అమరావతి ఏరియా మొత్తం వాళ్ళ బినామీల పేరు మీద వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ మామగారు కానీ మన జనసేన అధ్యక్షులు మన పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ పొలాలు అక్కడ ఉండిపోయినాయి. ఆ పొలాలు కాపాడాలంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే కావాలా, ఎమ్మెల్యే కావాలంటే ఏ ఎమ్మెల్యే కావాలా? మన చంద్రబాబు ఇంట్లో ఎమ్మెల్యే అయితే అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది, బయట ఎమ్మెల్యే అయితే రేపు అనుకూలంగా ఉండడు కదా, అవసరం మారిపోయినా మారిపోవచ్చు వైసీపీ పార్టీలోకి. అందుకని సొంత కొడుకుని పెట్టుకొని ఈ పొలాలు కాపాడుకోవడానికి లోకేషన్ పెట్టి ఆమె మీద గెలిపితే చూస్తున్నారు. కానీ కానీ లో మన లావాణ్య మీద దేనికి సాడలో ఒక ఆడ మనిషి మీద పోటీ అంటమే ఒక ఇది, ఒక మగమనిషి తెచ్చి ఆడ మనిషి మీద పోటీ చేయటమే తప్పు. దానికి మళ్ళీ నేను లోకేషన్ చేస్తున్నాను లావాణ్య మీద దేనికి పోటీ అయినా దేనికి సాడలేదు. ఎందుకంటే స్థానికంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఓటింగ్ ఎక్కువ, 236,000 ఓటింగ్ ఉంది నియోజకవర్గంలో. ఏంటి ఒక ఎస్సీలియే 70,000 ఓటింగ్ ఉంది, ఎస్సీలు బీసీలు 50,000 ఓటింగ్ అట్లాగ మైనార్టీలు ఒక 20,000 అట్లా ఏదైనా సరే ఆమె గెలవటానికి పూర్తి కారణాలు ఉండేవి, ఆమె గెలవటానికి అవకాశం ఉంది. కనీసం 10-20,000 మెజార్టీతో ఆమె గెలిచింది లావణ్య. మనకు అభివృద్ధి ఏముందండి, ఇప్పుడు ప్రస్తుతానికి అభివృద్ధి ఉండటానికి మనకేముంది, కేంద్రం మనకేమీ లేదు. మనకి కేంద్రం ఒక రాష్ట్రం విభజించింది, ఇది రాష్ట్రం ఇది అందగానే మనకు ఒక ఎంత డబ్బులు ఇచ్చి అది నీ కంపెనీలు ఇచ్చి కేంద్రం మేము చేస్తాం. మనకు కేంద్రం కాంగ్రెస్ పార్టీ మనల్ని అన్యాయం చేసింది బాగా కేంద్రం. దాని మీద అభివృద్ధి ఏముంటుంది? మనకి సీఎం గారు జగన్ సీఎం అవ్వటం వల్ల ఆ నవరాత్రాలు రావటం వల్ల అందరూ పేదల్లోకి ప్రతి కుటుంబంలో ఏదో ఒక పథకం ఉంది, అమ్మఒడి కానీ. ఇప్పుడు నా ఇంట్లోనే 2-3 పథకాలు తీసుకున్నాం. మా ఇద్దరు పిల్లలు కాలేజ్ చదివారు, ఇద్దరు పిల్లలకి విద్యా కానుక పడింది, మా అబ్బాయికి అమ్మఒడి పడింది, నాకు హౌసింగ్ లోన్ ఇచ్చింది. ప్రతి ఒక్కళ్ళు పేద ఎస్సీల ఇళ్లలో ప్రతి ఇళ్లలో పథకాలు ఉన్నాయి. పథకాలు ఉన్నప్పుడు ఇంకా వైసీపీని ఎందుకు కాదంటారు జనం? కాదనడానికి అవకాశం లేదు కదా. అందుకని వీళ్ళు ఉన్నంతవరకు లావాణ్య 10-20,000 మెజార్టీ పైనే గెలిచిద్దాం. అంటే ఇంట్లో వాళ్ళు యొక్క మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ఉన్నారు కాబట్టి అభ్యర్థులు సరిపోతాయి గెలవడానికి? అభ్యర్థులు సరిపోతారు, ఆమె సరిపోద్ది గెలవటానికి, ఆమెకు అవకాశాలు ఉన్నాయి గెలవటానికి. లోకేష్ అవకాశం లేదు, ఎందుకంటే ఆయన నాన్ లోకల్ లోకల్ కాదు ఆయన. అంటే లోకల్కి నాన్ లోకల్ మరి అంతే. ఇప్పుడు మన ఇంటి పక్కన చూస్తారు కానీ ఎవడు విజయవాడ వచ్చి ఇక్కడ అతికున్న వాడిని పట్టించుకుంటారు జనం? పట్టించుకోరుగా. మన ఇప్పుడు ఇంటి పక్కన ఉన్నవాడిని మా ఇంటి పక్కన మాకు మంచివాడు తెలిసింది, కానీ పక్కన కొత్తకు వచ్చి మనకేం తెలిసింది? అంతేగాని లోకేష్ వచ్చి ఇక్కడ నేను పోటీ చేస్తాను అంటే ఆయన పోటీ చేయడానికి కారణం ఏంటంటే ఆయన పొలాలు కాపాడుకోవాలా, రేపు కనీసం సెట్ స్థలం ఇచ్చాడు జగన్ అమరావతిలో ఉన్నంత వరకు కట్టపక్కన అక్కడక్కడ ఫారెస్ట్ ఉన్న వాళ్ళకే స్థలాలు ఇచ్చారు, సెట్ సెట్ స్థలం. దాని స్థలం 50,000,000. ఏంటి ఆ స్థలాలన్నీ ఎక్కడైతే పేదలు తీసుకుంటారని లోకేష్ చంద్రబాబు మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ పొలాలు కాపాడుకో వాళ్ళ ప్లాన్లో ఉండి ఈయన పెట్టారు అభ్యర్థిగా. అంతే, ఇది జనాలు తెలుసుకోవాలి ముందు, ఇది జనం ఓటర్లు తెలుసుకోవాలా. లోకేష్ ఎందుకంటే పోటీ చేస్తున్నాడు, ఆయన పొలాలు కాపాడుకోవాలా, ఆయన ఆస్తులు కాపాడుకోవాలా తప్ప పేదోడి మీద ఏ రోజు లోకేష్కి ప్రేమ లేదు. లోకేష్కి ఏ రోజు ప్రేమ లేదు. లోకేష్కి ఏమన్నాడే ఇప్పుడు వచ్చి నేను పోటీ చేస్తాను అంటున్నాడు, అంతకుముందు ఏమైంది? చేశాడు కరెక్టేనండి, తిరగాలి జనాల్లో. ఇప్పుడు ఈ మధ్యలోకి వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎవరు కాండ్రు కమల గారు ఫారెస్ట్ ల్యాండ్లోకి బోర్లు వేసింది కాండ్రు కమల మాజీ ఎమ్మెల్యే, మరి ఆమె కూతురే పోటీ చేస్తుంది. మరి ఆమె పోటీ చేయ ఆమె ఓటే ఎవరికి వేస్తారు? లావణ్య గారు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా, వాళ్ళ అమ్మగారు చేశారంటున్నా కాండ్రు కమల గారు. మరి అంతే, ఇప్పుడు ఆమె గారు వచ్చి నా కూతురు నిలబెట్టామని అందరిని అడుగుతున్నావా? కొత్తగా లావణ్య అంటే కొత్తగా వచ్చింది రాజకీయాల్లోకి, ఒక పాత మనిషి రాజకీయాల్లో ఆరితేరిన మనిషి ఏం కాదా, కొత్తగా వచ్చింది పార్టీలోకి. ఆ కొత్త వాళ్ళకే జగన్ గారు అవకాశం ఇస్తున్నాడు, సీనియర్లు ఏమి కాకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు. కొత్త వాళ్ళు కూడా పార్టీలోకి రావాలా, పార్టీకి పనిచేయాలా, రాజకీయాలు మారాలని ఆయన ఆశ. ప్రతి పేదవాడు ఆ ఆశ నెరవేరాలని ఆయన కోరిక జగన్ గారిది. అంతే, అంతేగాని ఈ పొలాలు అమరావతి స్థలాలు ఆయన తీసుకున్నానని లేదు. ఆ స్థలాలు కాపాడటానికి ఇప్పుడు ఈ రోజున లోకేష్ లైన్లోకి వచ్చాడు. అంతకంటే లోకేష్కి పేదల మీద ఏ రోజు ప్రేమ లేదు వాళ్ళకి. ఏమంటే 90% 80% మన వైసీపీ ఫామ్ అయింది. మరి అదే వైసీపీ పార్టీకి స్థానికంగా అన్నారు కదా, అదే వైసీపీ పార్టీకి సంబంధించి పెనంలో పోటీ చేసినటువంటి అభ్యర్థి జోగి రమేష్ గారు పెనంలో పోటీ చేస్తారు, అప్పుడు ఆయన స్థానికుడు కాదు కదా? కరెక్టే అండి, కాదంటే ఇప్పుడు మనం సామాజిక వర్గాన్ని బట్టి ఎక్కడ ఏంది అనేది ఏంటి అనేది కొంత సరైన ప్రకారంగా మార్పులు చేర్పులు చేశారు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు, చంద్రబాబు స్థానికం ఎక్కడ కుప్పంలో పోటీ చేస్తలా?
అట్లానే మన అనేది ఏంటంటే ఇక్కడ మా ఏరియాకి మేము చూస్తున్నాం, మాకు స్థానికురాలు లావణ్య అయితే బాగుంటుంది మేము అంటున్నాం. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది, పోటీ ఉంటుంది అంటే పోటీ గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ధనవంతుడు లోకేష్, లోకేష్ ధనవంతుడు, డబ్బు మీద కూర్చొని కుప్పల మీద కూర్చున్న లోకేష్. ఆయన లావణ్య గారు అంటే ఒక బీసీ క్యాండిడేట్, బీసీ మహిళ, ఆ ఆస్తిపర్యాలేం కాదు వాళ్ళకి, చేనేతకు సంబంధించిన వాళ్ళు, ఆ పనులు చేసుకున్న వాళ్ళు. కానీ లోకేష్తో ఢీ కొట్టాలంటే మామూలు విషయం కాదు, ఆమెకు ఓటింగ్ వల్లనే ఢీ కొట్టిద్ది లావణ్య. డబ్బు మీద ఏమాత్రం లోకేష్తో డబ్బు మీద సాల్దాం, ఎందుకంటే కొన్ని వేల కోట్ల అధిపతి లోకేష్. ఏంటి లావణ్య గారు ఆడ మావల మంగళగిరిలో ఒక మావల మధ్యతర కుటుంబంలో ఉన్న మనిషి లావణ్య గారు, ఆమె పొట్ట పొట్టకతో కోటేశ్వరాలేం కాదు, వాళ్ళ చేనేత వర్గంలో పనులు చేసుకునే వాళ్ళు, అది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. ఆయన లోకేష్కి ఏమి ఒక పోటీ అట్టయిద్ది, అందుకే ఏ కాడికి ఏంటంటే ఆయన ఓటింగ్తో ఏమో పోటీ చేస్తుంది, డబ్బుతో పోటీ కాదు. లోకేష్ డబ్బుతో ఏం చేయలేదు. లోకేష్ ప్రతిది ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తున్నాడు. ఇదివరకు డబ్బులు ఇవ్వటం అంటే ఏంటి, ప్రతి పేదవాడిని ఫస్ట్ నుంచి కాపాడుకుంటూ రావాలా, ఇప్పుడేది ఎలక్షన్లో నిలబడ్డామని డబ్బులు ఇచ్చి ఎలక్షన్లు గడపక ఉన్నామని ఎలక్షన్లు డబ్బులు ఇస్తే రేపు ఓటర్లు నమ్ముతారు నమ్మరుగా. ఇప్పుడు రోజు అన్నం పెట్టేవాళ్ళు నమ్ముతారు, ఎక్కువ ఎప్పుడో ఒకసారి అన్నం పెట్టి వెళ్ళిపోయిన ఎట్ట నమ్ముతారు. డైలీ మన ఇంట్లో తల్లిదండ్రులు అన్నం పెట్టేవాళ్ళు ఉంటారు, వాళ్ళు నమ్ముతారు. కానీ ఏ రోజు ఒకసారి వచ్చి పలావ్ పెట్టి బిర్యానీ పెట్టి వెళ్ళిపోతే సరిపోద్దా? మనకు నిత్యం పథకాలు ఇస్తున్నా, ఎవరు ఇస్తున్నారు మన గవర్నమెంట్? ఏ పథకం ప్రతి కుటుంబంలో ఇదివరకు ఎట్టుంది? ఇదివరకు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఎండలో ముసుగులు వేసుకొని పెన్షన్ తీసుకునేవాళ్ళు. ఇదివరకు కాలంలో జగన్ ఎక్కిన కానించి తెల్లారుజాము వల్ల 7 గంటలకి వాలంటీర్లు పెన్షన్ తలుపు కొట్టి పెన్షన్ ఇస్తుంది. అది జనాల నీతి నిజాత నిలబెట్టుకుని జనం ఆలోచించుకోవాలా ఎవరికి ఓటు వేయాలనేది. మన అక్కకు కానీ మన అమ్మకు కానీ ముసలికి కానీ 3000 రూపాయలు 300 పెన్షన్ ఇస్తున్నారు. ఈ రోజున తెల్లదోని 8కి వాలంటీర్లు ఇస్తుంది. ఈరోజు ఆ రోజు ఇప్పుడు లేవు, ఆ రోజు ఈ పథకాలు ఉన్నాయి చంద్రబాబు లేవు. ఈ రోజున అన్ని పథకాలు జగన్ ఇస్తున్నాడు. మళ్ళీ వస్తున్నారు. రేషన్ మనకు లేకపోయినా దగ్గర అందుబాటు రేషన్ తెచ్చుకుంటున్నారు. రేషన్ అదేం ఉండదు, రేషన్ మనకు వస్తుంది, పెన్షన్ వస్తుంది. ప్రతి కుటుంబం పథకాలు ఉండేవి 40 సంవత్సరాలకి 18 ఏళ్ళు పడుతున్నాయి. ఏ పథకం ఇవ్వలేదు చెప్పండి జగన్. ప్రతి పథకం ఇస్తున్నాడు జగన్ చూసే ఏదైనా సరే ఓటు వేయాలని ఏదని ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం. నెక్స్ట్ జగన్ వస్తేనే రాష్ట్రం బాగుంటుందండి. అది ఏ నాశనం చేశాడు అంటున్నారు ప్రత్యర్థులు అంటారు, అనుకున్నట్టుంటారు ప్రత్యర్థులు. వాళ్ళు గెలవాలి కదా, ప్రత్యర్థులు గెలవాలంటే ఏం చేయాలా? ఏదో ఒకటి ఎదురు మీద బురద చాలా అంతే. ఏ రాష్ట్రం ఏం దోసుకుందన్నాడు? పొలాలు ఏమైనా కబ్జాలు చేశాడా? లేకపోతే పండిన పొలాలు ఏమైనా పండిన పంటలు ఏమైనా తీసుకున్నాడా? వైజాగ్ రిషికొండలో ఇల్లు కట్టారు. దేనికి కట్టారు? దేనికి కట్టారు? ఇల్లు అది ఇప్పుడు మన గవర్నమెంట్కి సంబంధించిందే. కానీ ఆయన సొంత ఇల్లు, జగన్ సొంత ఇల్లు కానీ కట్టుకున్నాడా? జగన్ సొంత ఇల్లా? దాని రిజిస్ట్రేషన్ కాగితం ఆయన మీద ఏమైనా ఉన్నాయా? జగన్ గారు ఇల్లు అనేది ఏమైనా ఉందా? లేదుగా. గవర్నమెంట్ ఆమోదం ప్రకారమే దానికి కట్టుకొని గవర్నమెంట్కి కావాల్సిన వసతులు అన్నీ ఉన్నాయి కాబట్టి కట్టుకున్నారు. అంతేగాని జగన్ సొంత ఇల్లు కొట్టి జగనే ఉండలేదుగా. ఇప్పుడు పక్కన కిష్ట ఆపుకొని ఇల్లు కట్టుకున్నాడు జగన్, ఏం ఆపులేదుగా. ఆ కిష్ట ఆపుకొని కిష్ట స్థలం వడికం అక్కడ అమరావతిలో పొలాలు ఇచ్చాడు ఆ మనిషికి, ఈయన ఇటు వాల్చుకొని. వీళ్ళందరూ అట్టయితే ఆయన గట్టి నాయకుడే కదా, పేదలకు పనిచేశాడు చంద్రబాబు. పేదలకు పనిచేసిన ఒక్కడే పోరాడొచ్చుగా, ముగ్గురు ఎందుకు కలుపుకున్నాడు బీజేపీ జనసేన ఎందుకు కలుపుకున్నాడు? ఒక్కడే పోరాడొచ్చుగా. జగన్ ఎందుకు సింగల్గా చేశాడు జగన్ని? ఇప్పుడు జగన్ పనిచేశాడు కాబట్టి దమ్ము కడుగుతున్నాడు. నాకు మీరు ఓటే అని మీ ఇంట్లో పనిచేస్తే అంటున్నాడు, మీకు నేను కానీ పనిచేస్తేనే నాకు ఓటేయండి అంటున్నాడు. అదే మాట చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీని అడగమని ఆ మాట, మీ ఇంట్లో పనిచేస్తేనే నేను ఓటేమని అనమని అంటారా? అనలేరు. జగన్ మీసం తిప్పడుగుతున్నాడు, మీ ఇంట్లో పనిచేస్తేనే నాకు ఓటేయండి అంటున్నాడు. అది జగన్ దమ్ము. జగన్ జనం నిలబెట్టిన నాయకుడు జగన్. ఈ తేపైనా సరే జగనే సీఎం, వైసీపీ ప్రభుత్వం. అంతేగాని ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ ప్రభుత్వమే పడిపోదు, వాళ్ళు ఏం చేయలేరు. చివరికి ఏదైనా సరే 90% లావణ్య గారు గెలిచిద్దండి. అది 10% ఎందుకు చెబుతున్నామంటే 10% లోకేష్ ధనవంతుడు, డబ్బు మీద కూర్చున్న నరరూప రాక్షసుడు, 10 తలకాల రావణుడు. అది మనకు ఉంద ఒక్క రాముడే జగన్. అది ఎన్ని దేవుళ్ళు చూసినా జగనే కనపడతాడు. లోకేష్ 10% డబ్బు ఉంది, డబ్బుతో కొంటాడు. రేపు ఓటుకి 20,000 ఇస్తాడు బిడ్డకు వచ్చి, ఇచ్చే కెపాసిటీ లోకేష్ ఉంది. అయినా కాడ మీకు మాకు కావాల్సింది లావాణ్యనే గెలిపించుకుంటాం. ఈ రెండో తరం మీ ఎస్సీ మాది, ఎస్సీ మేము, ఎస్సీలు ఎస్సీలు కానీ బీసీలు కానీ 100కి 90% లావాణ్యకి ఓటేస్తాం, ఏపిస్తాం,
తిరిగి కాడ లావణ్య గెలిపించుకుంటాం. లోకేశే ఎందుకు లావణ్య అంటే మరి ఇంటింటికి తిరగాలి, రోడ్ల మీద తిరగాలి, వాళ్ళ సమస్యలు అన్ని తెలుసుకోవాలి, మరి ఏది మంచి ఏది చెట్ల అని తెలుసుకోవాలి కదా. మరి మరి అట్లా లోకేష్ తిరుగుతున్నాడు, వాళ్ళు తిరగట్లేదు. మరి తిరిగే వాళ్ళు ఓట్లేస్తారు, సమస్యలు తెలుసుకున్న వాళ్ళకి ఓట్లేస్తారు. మరి అన్యాయం న్యాయం అనేది ఉంటుంది కదా. మరి ఆయన భారమైనా కానీ హారమైనా కానీ అడుగుతున్నాడుగా. అలాగే ఆమె కూడా అడిగింది అనుకో, ఆమెకి వేస్తారు. ఏమని అడుగుతున్నారు అనుకో, ఇద్దరికే తిరిగితే ఎవరు తిరిగితే ప్రజల కోసం ఎవరు సేవ చేస్తానంటే, ప్రజలకు ఎవరికి మేలు చేస్తానంటే వాళ్ళకి వేస్తారు. ఇప్పుడు నేను ప్రజలు చేసిన అనుకో, నేను మంచోడిని, నేను ప్రజలు చేయలేదు అనుకో, నేను మంచోనే కాదు. అట్లాగే లోకేష్ తిరుగుతున్నాడు కాబట్టి, సమస్యలు తెలుసుకున్నాడు కాబట్టి లోకేష్కే వేస్తారు కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి వేస్తారు. లావణ్య అంటే మరి వచ్చేది తిరుగుతా అంటే ఇప్పుడు అభిమానం అండి. ఇప్పుడు నేను తిరుగుతున్నాను అనుకో, నాతో పాటు ఇంకొకళ్ళు తిరుగుతారుగా, పోటా పోటీ ఉండదుగా. నా మీద ఎక్కువ తిరిగాడు అనుకో, ఎక్కువ సరే పడ్డాను అనుకో, నా చెప్పలేం కదా, వాళ్ళకే వేస్తారు. ఇప్పుడు నేను తిరిగాను అనుకో, కష్టమే తెలుసు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి న్యాయం అన్యాయం అనేది ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఒకటి ప్రభుత్వం మారితే ఏమైనా మేలు జరిగితే, లేకపోతే ప్రభుత్వం అదే ప్రభుత్వంలో ఉంటే ఇంకా చేస్తారు, అభివృద్ధి చేస్తారని ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇష్టం అన్నమాట. ఇంకా మేమైతే లోకేష్ చేస్తామని గట్టి నిర్ణయం చెబుతున్నాం. పోటీ ఉంటుంది అని అంటే ఇప్పుడు అదేనండి, ఇప్పుడు తిరిగి సమస్యలు తెలుసుకుంటే పోటా పోటీగా ఉంటుంది. ఇప్పుడు లావణ్య అని అన్నారు, ఇప్పుడు తిరగాలిగా, మరి లావణ్య ఇంటింటికి తిరగాలి, గడప గడప తిరగాలి, సొంత సొంతం తిరగాలి, వీరి వీధికి తిరగాలి, మొత్తం తిరగాలిగా సార్. ఇప్పుడు లోకేష్ అయినా ఇప్పుడు మన తిరిగాడే లేదు, మనకు తెలియదు కానీ ఇప్పుడు తిరుగుతున్నాడు కాబట్టి ప్రజలకు న్యాయం చేయాలి కాబట్టి లోకేష్కి వేస్తారు. అంతేగా మరి ఎంతమంది బ్యాక్గ్రౌండ్ ఉంటే ఏం సుఖం, ఎవరైనా ఉన్నాయండి. లోకేష్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, చంద్రబాబు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అందరికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇప్పుడు సమస్యలు తెలుసుకున్నవాడికి న్యాయంగా, ఇప్పుడు బతికున్నప్పుడు గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చాడు గొప్పవాడు, కానీ చచ్చిపోయిన తర్వాత బంగారు సమాధి కట్టితే ఇల్లే ఉంది. మరి అదండి గుర్తుకోసం కడతారు కదా, గుర్తు కోసం. ఎందుకు ప్రజల్లో గుర్తు కోసం అభివృద్ధి చెందడానికి, అబ్బో వాడు 10,000 ఇచ్చాడు, 20,000 ఇచ్చాడు అని ఓరక మెప్పి కోసం తప్ప ఏమి లేదుగా. మరి ఇప్పుడు ఏంటి, మరి ఇప్పుడు చాలా వ్యతిరేకత కనబడుతుంది లోకేష్ మీద ఇక్కడ. ఏమండి నా అభిమానం ఉందనుకో, నేను మంచోడు అంట. అభిమానం లేదనుకో, నేను చెడ్డోడు అంటాడు. నేను మంచోడిని అనుకో, నువ్వు మంచోడు అంటావు. నువ్వు మంచోడే కాదనుకో, నేను మంచోడే కాదంట. 100 మందిని 100 రకాలు కనుక్కుంటారండి. ఏం పథకాలు ఇచ్చారు? అమ్మ ఒడి ఇచ్చాడు, నాన్న చెప్పుదే ఇంకాడుగా. మరి అందరూ అంటున్నారు, మరి అందరూ అంటున్నారు ఇప్పుడు అమ్మ ఒడి అని వేసాడు అని అంటున్నాడు. అమ్మ ఒడి వేసాడు, మరి 50 రూపాయలు 100 రూపాయలు క్వార్టర్ అని అంటున్నారుగా. ఇప్పుడు 200 అయిందిగా, 180 200 అయిందిగా, మరి ఎలా చేస్తున్నారుగా. మధురేడు తగ్గించేది ఏముంది, న్యాయంగా తీసుకోమనండి. న్యాయం అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంత ఫార్మాలిటీ జరిగింది అంతే ఫార్మాలిటీ తీసుకోమనండి. ఇప్పుడు 100 రూపాయలు నువ్వు క్వార్టర్, 200 క్వార్టర్ అంటే మరి 100 రూపాయలు ఎక్స్ట్రా అయింది కదా. ఇప్పుడు ఛార్జీలు కానీ ఏదైనా కానీ 100 రూపాయలు అయింది అనుకో, 120 రూపాయలు 130 రూపాయలు సాధ్యం అయింది. 150 200 తీసుకుంటే అన్యాయంగా మరి. మరి అది చివరికి ఇద్దరి మధ్య ఎవరు నాయకత్వం నాయకత్వం ఇస్తారు, లోకేష్ లావణ్య ఎవరు గెలుస్తారు అంటావు? సమస్యలు ఎవరికి అయితే తెలుసుకుంటారు, ఇంటింటికి తిరుగుతారు, సమస్యలు తెలుసుకొని అడిగి ఏది మేలు చేస్తారని అంటారు. అవన్నీ కార్యక్రమాలు చేస్తే ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కాబట్టి, పోటా పోటీ కొండదు కాబట్టి, ఇంటింటికి గడప గడప తిరగాలి కాబట్టి, సొంత సొంత తిరగాలి కాబట్టి లోకేష్ గెలుస్తారని మేము అంటున్నాం. అంటే ఇప్పుడు లోకేష్ అంటారు అంతేగా, వారు వన్ సైడే లోకేష్ గారికి. ఎందుకంటే అభివృద్ధికి సింహం లోకేష్ గారు ఫ్యామిలీ అటువంటి అభివృద్ధి చేసి ఉంటే మరి 2019 ఏం అభివృద్ధి? 2019 కదా రాష్ట్రం విడిపోయింది కదా, రాష్ట్రం విడిపోయినప్పుడు 14 విడిపోయింది. 2019 రాష్ట్ర విభజన హక్కు విభజన హామీలు ఎక్కడ ప్లేస్ ఉండాలి, ఏ విధంగా ఒక మాస్టర్ స్ట్రక్చర్ ఒకటి వేసుకొని ఉన్నారు, దానికి సమయం పట్టుద్ది. 2019 నుంచి అవకాశం ఇవ్వలేదు, ఈలోపు స్ట్రక్చర్ తయారు చేసుకున్నారు, అవకాశం ఇలా ప్రజల తీర్పు వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి అభివృద్ధి చేయలేకపోయారు. సరే ఈయన చేశారు 2019 తర్వాత అధికారంలో వచ్చిన వైసీపీ పార్టీ అధినేతలు ఎవరైనా చేశారా? ఏం చేయలేదు కదా. మరి ఎలా అభివృద్ధి అయింది? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి ఫ్యామిలీ వచ్చి అభివృద్ధి చేయాల్సిందే, అందుకని మేము చంద్రబాబు గారి ఫ్యామిలీకి కమిట్ అయిపోయినాం తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అనువు. ఎందుకంటే
అభివృద్ధికి చిహ్నం అని చెబుతున్నాం కదా. ఎందుకంటే ఏం జరిగింది మీకు ఇక్కడ అభివృద్ధి? అభివృద్ధి చేస్తారు వాళ్ళు, వచ్చేవాళ్ళు చేస్తారు. మేము కూడా అభివృద్ధి చేస్తామని వైసీపీ కూడా చెప్తుంది కదా. ఈ ఐదేళ్ళలో చేసాక ఫుల్గా చినిగిపోయింది అభివృద్ధి, పగిలిపోయింది, ఏర్లై బారిపోయింది అభివృద్ధి. సంక్షేమ పథకాలు అంటే ఏంటి? సంక్షేమ పథకాలు అంటే ఏమి? ఇంటికి ఆటో డ్రైవర్లకి ఏమో 10,000 రూపాయలు అమ్మఒడి అని చెప్పేసి, పెన్షన్ అని చెప్పేసి 3,000 రూపాయలు ఇలాంటివన్నీ ఇస్తున్నారు కదా మీకు. బాబా సూపర్ డైలాగ్ అడిగారండి. సంక్షేమం అన్నారు, ఆటో డ్రైవర్లు, తర్వాత డైలీ లేబర్స్, తర్వాత చెప్పులు కుట్టుకునే వాళ్ళు, తర్వాత మోసం కొట్లు పెట్టుకునే వాళ్ళు, వీళ్ళందరూ మెజారిటీ పీపుల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్. సో వీటి గ్రాంట్లన్నీ డైవర్ట్ చేసి నూకి సంక్షేమాన్ని దొంగ పేరు పెట్టావు నువ్వు. మా గ్రాంట్స్ ఎస్సీ గ్రాంట్ ఏది, ఎస్టీ గ్రాంట్ ఏది, బీసీ గ్రాంట్ ఏది, మైనార్టీ గ్రాంట్ ఏది, ఎక్కడ పోయినాయి అన్నీ? నువ్వు చేసేది సంక్షేమం, కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతి గ్రాంట్ నువ్వు డైవర్ట్ చేసావు. తెలియని వాళ్ళకి ఇంకా అమాయకత్వంలో ఉన్నారు. నువ్వు ఈ గ్రాంట్స్ అన్ని ఇచ్చి నువ్వు సంక్షేమం చేస్తే అది వాస్తవం, నిజంగా ప్రజలకు సంక్షేమం చేశావని మేము ఒప్పుకుంటాం. అది అదేం చేయలేదు కదా, మా గ్రాంట్స్నే నాశనం చేసావు నువ్వు ఈరోజు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు అదే సంక్షేమ పథకాలు 6-6 సక్సెస్ అని చెప్పేసి వస్తున్నారు, మరి అవి ఎలా ఉండబోతాయి? మరి చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా చేసి చూపిస్తారు. భవిష్యత్తుకి భావితరాలకు నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు. పిల్లల యొక్క భవిష్యత్తు ఆయన దృష్టిలో ఉంది కాబట్టి కంపల్సరీ ఆయన ఏ అయితే పథకాలు సూపర్ సిక్స్ పెట్టారో అవి చేసి తీరుతారు. నో డౌట్ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మేము మా భవిష్యత్తు పాడైపోయింది, మా పిల్లల భవిష్యత్తు పాడు చేయడానికి సిద్ధంగా లేము. పిల్లల భవిష్యత్తు కోసం ఎంతవరకైనా ముందుకెళ్తాము. అంటే వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? లావణ్య గారు చెప్పాక సార్ చెప్పాను కదా, వన్ సైడ్ వారు, వన్ సైడ్ లోకేష్ బాబు గారు విన్ను భారీ మెజారిటీతో. నో డౌట్ అట్ ఆల్. 2,80,000 చిల్లర ఉన్నాయి. లోకేష్ గారు 53,000 అడిగారు. మా సాధ్యమైనంత వరకు 54,000 చేయడానికి ప్రయత్నం చేస్తాం. లేదండి, ప్రజలందరం అందరికి అనుభవం ఉంది, జరిగినటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నారు. లోకేష్ గారు చూపిస్తున్నటువంటి విధానాలు ఉన్నాయి. ఆయన అధికారంలోకి రాకుండానే 27 పథకాలు అమలు చేస్తున్నారు. మరి అధికారంలోకి వస్తే చేసే తీరుతారు. చేసాం కదా, ఇంకేం చేస్తామని చెప్పి సైలెంట్ అయిపోతుంది? అంటే ఆయన కరకట్ట కమలాసం కాదు కండి, కమలాసం కాదు కదా లోకేష్ గారు, నిజమైన మనిషి అతను. కమలాసన్ అనే దానికి ఆయనకి చాలా తేడా ఉంది. ఆయన చెప్పకుండా చేసే వ్యక్తి లోకేష్ గారు. కమలాసన్ లాంటి వాళ్ళు చేశాక చేయలేదని కూర్చున్నారు. ఎందుకంటే కమలాసన్ కూడా ఎలక్షన్ ముందు కూరగాయలు పెట్టాడు, కోడిగుడ్డుతో అన్నం పెట్టాడు. ఎలక్షన్ వచ్చింది అయిపోయిన తర్వాత గెలిచాం కాబట్టి ఊరుకున్నాడు. కానీ లోకేష్ గారు కమలాసన్ కాదుగా, లోకేష్ గారు నిజమైన మనిషి. పేదల్లో నుంచి తిరుగుతున్నాడు 4 సంవత్సరాల నుంచి. ప్రతి దినం అనుదినం ఆయన ప్రజల యొక్క జీవన విధానాన్ని ఎలా మార్చాలని ఆలోచిస్తూ ముందుకెళ్తున్నారు. మరి సింగిల్గా ఎందుకు రావట్లేదు? 3 పార్టీలతో పొత్తు పెట్టుకొని 3 పార్టీలు కలిసి ఎందుకు వస్తున్నాయని చెప్పేసి ఒకటి ఉంది. మరి దీనికి ఏమంటారు? మాకు అందరు కావండి అభివృద్ధి అంటే బలం, మరి మీరు ఇంత బలం ఉందని చెప్తున్నారు కదా, కాబట్టి బలం లేకనే ఇంకో 2 పార్టీలు సపోర్ట్ తీసుకున్నాము అని చెప్పేసి. మేము ఫస్ట్ నుంచి మా అధినేతలు ఒకటి చెప్తున్నారు, అభివృద్ధికి ఎవరు కలిసి వచ్చినా చేర్చుకుంటాం అన్నారు. వీళ్ళు ముగ్గురు మాకు అభివృద్ధికి సహాయం చేస్తా అన్నారు, కలిసి వస్తానని చేర్చుకున్నాం. మీరు కూడా రాజీనామాలు చేసేసి మీ పార్టీని మా పార్టీలో కలపమానండి, వైసీపీని కూడా టీడీపీలో విలీనం చేయమనండి, కలుపుకుంటాం. ఏమైంది? నష్టం లేదు, అభివృద్ధి మాకు కావాల్సిందే, ప్రజల భవిష్యత్తు కావాలి. పర్లేదు, అభివృద్ధికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని కలుపుకుంటాం. కలుపుకోవాలని మేము చెప్పట్లేదే, వైసీపీ కూడా అది కూడా మా పార్టీలో కలిపి తీసుకుంటాం, ఇబ్బంది లేదు. గతంలో కూడా సిపిఐ, సిపిఎం, బీజేపీ, టీడీపీ ఇంకొక పార్టీ కలిపి మొత్తం మీద ఒక మహా కూటమి అని చెప్పి 5 పార్టీలు కలిపొచ్చినాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న హయాంలో. అది ఓడిపోయింది ఆ టైంలో కూడా. ఇప్పుడు కూడా పొత్తు పెట్టుకుని 3 పార్టీలు కలిపోస్తున్నాయి. మరి ఈసారి రిజల్ట్ కూడా అలాగే ఉంటుందా? ఊహించుకోమనండి, నిద్రపోయేటప్పుడు కలగని కలర్లు చూడమనండి, తెలుసు ఏం జరుగుతుంది. కళలో ప్రతి ఒక్కటి గని హక్కు ఉంది, ఊహించుకునే హక్కు ప్రతి ఒక్కడికి ఉంది. కానీ ప్రజా తీర్పు అనేది ఒకటి ఉందిగా, ఎప్పుడు? జూన్ 13 ఆ రోజు చూడమనండి, జూన్ 13 ఆ రోజు చూడమనండి, ఆ రోజు మళ్ళీ మీరు రండి, ఎందుకు చెప్పామో వివరిస్తాం. ఓకేనా? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం లావణ్య గారే గెలుస్తారని మేము అంటున్నాం. లోకేష్ అనే వ్యక్తి కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రిగా చేసిన సీఎం కొడుకు, ఒక సీఎం మనవడు, రాష్ట్రానికి తెలిసిన అభ్యర్థి కాబట్టి కొద్దిగా టఫ్గానే ఉండిద్ది. అయినా కానీ లావణ్య గారి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మా ఎస్సీలు ఓట్లు కానీ, మైనార్టీల ఓట్లు కానీ, బడుగు బలహీన వర్గాల ఓట్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారికే ఉన్నాయి. అంటే ఏం అభివృద్ధి జరిగింది అని చెప్పేసి కొంతమంది ప్రశ్న. ఎటువంటి అభివృద్ధి ఇప్పటివరకు జరగలేదు, ఇంకేం జరుగుద్ది అనేది కూడా డౌట్. అభివృద్ధి అంటే 2014 చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు, 2019 దాకా చేశాడు, అంతా గ్రాఫిక్స్ తప్ప ఏం అభివృద్ధి చేశాడు?
రోడ్లు అని చెప్పి 4 పంటలు పండే పొలాలను తీసుకెళ్లి బీడు భూములు చేశాడు. ఈ కరోనా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన కాడ నుంచి కరోనా అనే ఒక మహమ్మారి వచ్చింది. 3 సంవత్సరాలు అది ప్రపంచం అంతా వ్యాపించింది. అది ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, అది ప్రపంచం మొత్తం తెలుసు. అలాంటి లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో కరోనా టైంలో కూడా రాష్ట్రంలో అన్ని పథకాలు ఇస్తూ ఆయన సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్ళాడు. లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి అంటే టైం పట్టింది. రాజధాని ఒక గ్రాఫిక్స్ లాగా నైట్ నైట్ కట్టి చూపించేది కాదుగా, కొద్దిగా టైం పట్టింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు తప్ప గ్రాడ్యుయేట్స్కి ఎంప్లాయ్మెంట్ లేదు, కంపెనీలు ఇండస్ట్రీస్ లేవు. ఇప్పుడు ఒకవేళ ఈ కాన్ఫిడెన్స్లో లావణ్య గారు వచ్చినా ఈ యొక్క మీ కాన్ఫిడెన్స్కి ఎటువంటి డెవలప్మెంట్ చేస్తారు? మా కాన్ఫిడెన్స్లో లావణ్య గారు క్లియర్గా ఉన్నారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మురుగుడు హనుమంతరావు గారు కానీ కాండ్రు కమలా గారు కానీ వాళ్ళు అసెంబ్లీ ఎమ్మెల్యేగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సపోర్టుతో వాళ్ళ సూచనల మేరకు ముందుకెళ్ళిద్ది అనుకున్నాం. ఇండస్ట్రీలో అంటే చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు చేస్తున్నాడు, ఆయన సీనియర్ కాబట్టి కొద్దిగా కంపెనీలు తీసుకురాగలరు. జగన్మోహన్ రెడ్డి సెకండ్ టైం కాబట్టి కరోనా వల్ల కొన్ని కంపెనీలు తీసుకోవడం రాలేకపోయినాయి. ఈసారి మాత్రం ఖచ్చితంగా కంపెనీలు తీసుకొస్తారు. ఆల్రెడీ అభివృద్ధి చెందిన విశాఖపట్నంలో మంచి కంపెనీలే ఉన్నాయి. అంటే వచ్చినటువంటి అమర రాజా బ్యాటరీ కంపెనీ ఏదైతే ఉందో అది హైదరాబాద్కి వెళ్ళిపోయిందో అది ఇక్కడ ఉంటే బాగుండదు, దానికి ఒప్పుకోలేదు జగన్మోహన్ రెడ్డి. అమర రాజా బ్యాటరీస్ కంపెనీ కానీ మిగతా ఇవన్నీ చూసుకున్నా గల్లా జయదేవి సంబంధించిన ఇవన్నీ వాళ్ళు టీడీపీలో ఉన్నారు, మీరు ఈ క్వశ్చన్ అడగకూడదు. చెప్పండి, అదే వచ్చిన దాన్ని పంపిస్తారు వెనకేం పంపించారు. గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీ, ఆయన 2 సార్లు చేస్తున్నారు, వాళ్ళ కంపెనీ వాళ్ళు పక్క తీసుకెళ్ళం. ఇప్పుడు లావణ్య గారు లోకేష్ గారు టఫ్ ఫైట్ ఎలా ఉంటారు? టఫ్ ఫైట్ అయితే లోకేష్ అన్నట్టే నడిచిద్ది, వారు 1 సైడ్ లావణ్య గారు.